ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పదే పదే గజదొంగల నాయకుడు ఎవరు అన్న నేపథ్యంలో భాగంగా మాది మంచి ప్రభుత్వము మాకు స్టార్ క్యాంపెయినర్లు లేరు నేను మాత్రమే మీ బిడ్డను మిగతా ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధంగా చంద్రబాబు గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళంతా మీ బిడ్డలు కాదు నేను మాత్రమే మీ బిడ్డను అసలు ఏంటండి ఈ నాయకుడు అనే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి ఏంటి అసలు ఈ గందరగోళం ఏంటి అంటే ఒక భయానికి లోన్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వ్యక్తి దోషణ కంటే రాజ్యపాలకుడు ప్రజల సంక్షేమం రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి ఉన్నా మాకు ఫస్ట్ వ్యక్తిగత అననం చేయటం అనేది రాజ్యపాలకుడు తను ఏం చేశాడో అది చెప్పుకొని ప్రజల్ని ఓట్లు అడుక్కుంటే బిచ్చమేస్తారు కానీ ఓట్లు అడుక్కుంటే బిచ్చమేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అడుక్కున్నావు కదా బిచ్చమేసారు కదా ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నావు నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చేసిన నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి నువ్వు చేసినటువంటి ఉద్యోగాల కల్పన గురించి దాని గురించి చెప్పి నువ్వు ఓట్లు అడుకో ప్రతిపక్ష నాయకులు ఐదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తిడితే నీకేమొస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు చేసిన మంచి గురించి ప్రజల్లోకి చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలా ఆయన మాట్లాడేది గురిగింజ గురిగింజ కింద ఎర్రంగా ఉందంట దాని కింద నలు పెరగదాన్ని ఆయన చెప్పి నేను నిజాలు అయిపోతాయా కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఒక చిన్న పద్యం చెప్తా మన తెలుగు అచ్చ తెలుగులో మన పూర్వీకులు మన అందించినటువంటి పద్యం చెప్తా ఎందుకంటే అటువంటి చదువుకోవాల మన ముఖ్యమంత్రి బ్లాక్ బుక్ చదువుకున్నాడు కానీ మన శతకాలు ఏమన శతకం ఏమారెడ్డి రాసిన ఏమన శతకం శేషప్ప కవి రాసిన నరసింహ శతకము అర్థమైందా కాళహస్తీశ్వర శతకము ఇటువంటి రామాయణ మహాభారతాలు చదివిన ముఖ్యమంత్రితో మనం వేగొచ్చు ఆయన చదువుకున్నది బ్లాక్ బుక్ అయిపోయి ఆ బ్లాక్ బుక్ కూడా సక్రంగా చదివిండో లేదో నాకు డౌట్ వస్తుంది ఎవడో రాసిచ్చిన పేపర్ పువ్వుల్లో పెట్టుకొని వాడెవడో రాసిచ్చిన పేపర్ పువ్వుల్లో పెట్టుకొని చదువుకుంటా ఉంటాడు అయ్యి స్పష్టంగా మాట్లాడలేడు మనకు పెద్దలు ఏం చెప్పారంటే తప్పులు ఎన్నువారు తండోపతండంబులు నుర్వి జనులకెళ్ళ నుండు నొక తప్పు తమ తప్పులు ఎరగరయ్యా రామ వినురవేమ అని చెప్పిండు పెద్ద ఆయన ఎవరు వేమారెడ్డి గారు చెప్పారు అద్భుతంగా చెప్పారు ఈరోజు గజ దొంగల మొఠా మొఠా నాయకుడు అంట చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడా గజ దొంగల మొఠా నాయకుడు నువ్వా ఈరోజు ఎవరు అంటోళ్ళు ప్రజలు అనబడ్డా నువ్వు గజ దొంగల మొఠా నాయకుడు అని చెప్పి ఈడీ సిబిఐ అంటుంది పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ కేసులు అర్థమవుతుందా నాంపల్లి కోర్టు చెప్పద్ది ఎవరు గజ గజ దొంగల మొఠా నాయకుడువా అని తర్వాత ఏం చెప్తారంటే ఆయన అంట ఆయన చెప్తుంటే నాకు ఏమని వేస్తుందంటే సున్ముఖో స్టార్ క్యాంపైనర్లు ఎవరు లేరంట స్టార్ ఎందుకు ప్రజలకు అభివృద్ధి చేసి ఉంటే కళ్ళ కవుపడద్ది తద్వారా ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు చదువు లేని వాళ్ళు లేరు స్మార్ట్ ఫోన్ చేతులు లేని వాళ్ళు ఎవరు లేరు కదా అందరికి అవుపడద్దు కదా చదువుకున్న పిల్లలకి అందరికీ ఉపాధి కల్పిస్తే వాళ్ళకి అవుపడద్దు కదా అర్థం కాల తర్వాత దుష్ట చతుష్టయం ఏందే చతుష్టయం అంటే నాలుగు వైపుల నుంచి వస్తారే ఏంది నిన్న ఇవాళ నీ రాజకీయ పేపర్ పుట్టకముందే ఈనాడు పుట్టింది అర్థమవుతుందా ఆంధ్రజ్యోతి మీద బడి ఆడస్తాడు తర్వాత టీవీ ఫైవ్ మీద పడి ఆడస్తాడు మనకి మీ నాయన ఇచ్చిపోయిండు కదా రాసుకోవటానికి సాక్షి పేపర్ ఇచ్చిండు చూసుకోవటానికి సాక్షి టీవీ ఇచ్చిండు బిల్డింగ్లు కట్టుకోవటానికి రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ ఇచ్చిండు అర్థమైందా ఇచ్చిండా లేదా పవర్ ప్లాన్స్ కూడా ఇచ్చాడు తర్వాత మన మన తండ్రి గారిని అడ్డం పెట్టుకొని మనం నిర్మించినటువంటి సిలికాన్ బిల్డర్స్ కంపెనీ మందేనైపాయా అర్థమైందా బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి సిలికాన్ బిల్డర్ కంపెనీ ఇచ్చిండు క్యారిమిల్ ఏసియా ఇచ్చిండు ఇమ్మ బండబడవ అరవై ఏడు కంపెనీలు ఐదేళ్ళు మీ అయ్య ముఖ్యమంత్రిగా చేస్తే అరవై ఏడు కంపెనీలు సృష్టించినవే నీ కాడికి ముఠా నాయకుడు ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మాట్లాడేది కొద్దిగా పద్ధతిగా మాట్లాడు నువ్వు ముఖ్యమంత్రివి బజార్లో తిరిగేటటువంటి బజార్ మనిషివి కాదు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి అది మర్చిపోయి ఉచ్చి నిశాలు మర్చిపోయి దత్తపుత్రుడు ఇప్పుడు నిన్ను కూడా అంటున్నారు కదా మోడీకి దత్తపుత్రుడని ఇప్పుడు నిన్ను కూడా అంటున్నారు కదా మోడీకి దత్తపుత్రుడని తర్వాత ఆడబిడ్డలను గౌరవించేది లేదా ఎన్టీ రామారావు కూతుర్ని పురంధేశ్వరిని పట్టుకొని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా తప్పు అనిపించటంలా ఇప్పుడు నీ చెల్లెలని నీ రక్తం పంచుకోబుట్టినటువంటి నీ చెల్లులే రోడ్డెక్కి నిన్ను అడగతుంది లెక్కర్ మాఫియా చేస్తుండవని శాండు మాఫియా చేస్తుండవని లక్షల కోట్లు దోచేస్తుండవని నీ సొంత చెల్లులు రక్తం పంచుకున్న చెల్లులే రోడ్డెక్కి అడుగుతుంది ఏ జగన్ రెడ్డి నువ్వు పెద్ద దోపిడీదారుడు అంటుంది ప్రజలందరినీ అనే అనేదానికంటే నువ్వు ముందు సమాధానం చెప్పు మీ సొంత చెల్లులకు సమాధానం చెప్పు కుటుంబంలో చిచ్చు పెట్టిందంట ఎందుకు పెడతారు ఎవరు పెడతారు చుచ్చు ఎవరికి నొప్పి పుట్టింది కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కాకపోతే ఈయనంట గతంలో ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్పాడు సన్మకు ఏడ మరే నువ్వు వచ్చి కడితీవి శ్రీశైలం డ్యాము నువ్వే కడితివి పులిసింతల ప్రాజెక్టు నువ్వే కడితివి అర్థమవుతుందా గొళ్ళకమ్మ రిజర్వాయర్ నువ్వే కడితివి కొట్టుకోపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నువ్వే కడితివి కా తిరుపతిలో ఉన్న కళ్యాణ్ డ్యాము నువ్వే కడితివి అర్థమవుతుందా బ్రహ్మంగారు మఠం నువ్వే కడితివి తర్వాత మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ నువ్వే కడితివి అర్థమవుతుందా తిరుమల వెంకటల స్వామి గుడి కూడా ఈనే కట్టిండు అర్థమవుతుందా తిరుమల ఎంకటల స్వామి గుడి కట్టినానని కూడా చెప్పుకో కాలహస్యే అనేది పక్కన ఉంటుంది కదా ఈశ్వరుడు వాయులింగేశ్వరుడు ఆయన గుడి కూడా ఈయనే ఆ ఆహోబెళం టెంపుల్ ఈనే కట్టిండు తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుల్లా అది కూడా ఈనే కట్టిండు గంగవరం పోర్ట్ ఈయనే కట్టిండు ఆ కృష్ణపట్నం పోర్ట్ ఈనే కట్టిండు అర్థమవుతుంది నేను చెప్పేదా ఏం కట్టినారో బా ఇదే ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత బటన్ రెడ్డిగా మిగిలిపోయినావు బటానాలు భరించే పథకాలు పప్పులు వెళ్ళాలి పథకాలు బట్టలు బట్టన్ రెడ్డిగా మిగిలిపోయినావు నువ్వు ఏం చేసినవు అంటే ఈ రాష్ట్రంలో ఏ ఏ పరిశ్రమ ఒక్క పరిశ్రమ నువ్వు పెట్టింది చెప్పరాదా ఒకదాని పేరు చెప్పు స్వచ్ఛమైన నీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్టీల్ కంపెనీ పెడతామని విభజన హక్కుల్లో భాగంగా వచ్చింది సొంత జిల్లాకే నువ్వు స్టీల్ ప్లాంట్ అట్లాగనేటువంటి దుస్థితిలో నువ్వు ఉంటుంది గాలి నగరి ప్రాజెక్టు గాలి గొట్టుకోబోయా అర్థమవుతుందాన స్టార్ క్యాంపెయినర్ అని ఏదైతే మీరు ప్రస్తావించారో ఆ స్టార్ క్యాంపెయినర్లో భాగంగా పరోక్షంగా చెల్లెలు షర్మిలపై చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని ప్రతిపక్ష పార్టీలు అంటే ఇతర పార్టీలు ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది పక్క రాష్ట్రంలో ఉన్న స్టార్ క్యాంపైనర్లు కూడా చంద్రబాబు గారిని మోసేందుకు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు నాకు ఎటువంటి మీడియా లేదు నాకు ఎటువంటి స్టార్ క్యాంపైనర్ లేదు మీ బిడ్డ మీ బిడ్డ అనే పదే పదే అంటున్నాడు అసలు ఏంటి మీ మీ బిడ్డ కోలైన కల స్టార్ క్యాంపైనర్లకి ఏంటి సంబంధం ఎవడకి బిడ్డ ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ముందు ముఖ్యమంత్రి లేరా వాళ్ళంతా రాష్ట్ర ప్రజలకి బిడ్డలేనా వాళ్ళంతా ఇప్పుడు ఈయనకి ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ಅರ್ಥೈಂಡ ಅಂತಕುಂದು రాయలసీమ చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంతకుముందు రోషి ముఖ్యమంత్రి అంతకుముందు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల మూడు నెలలు దానికి ముందు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి దానికి ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి దానికి ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి దానికి ముందు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి దానికి ముందు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దానికి ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఏడు సంవత్సరాలు దానికి ముందు డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పివి నరసింహారావు ముఖ్యమంత్రి దానికి ముందు రాయలసీమ పెట్టినటువంటి దామోదరం సంజీవ్ ముఖ్యమంత్రి కాజు బ్రహ్మానందర ముఖ్యమంత్రి నేలం సంజీవరెడ్డితో మొదలు పెడితే మద్రాసులో విడిపోయినటువంటి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు వాళ్ళు ఎవరు నీలాగా మాట్లాడలేదే వాళ్ళందరూ నీలాగా దోపిడీ చేయలేదే నీలాగా ప్రజల సొమ్ము దోపిడీ చేసి కంపెనీలు పెట్టలేదే గతంలో పరిపాలించినటువంటి ఈ ముఖ్యమంత్రులు అందరూ భవనం వెంకటరామరెడ్డి కానీ తాసు రెడ్డి కానీ గుంటూరు జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ సింహపూరి సీమ నుంచి వచ్చి నేతురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కానీ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నీలం రెడ్డి కానీ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దామోదరం సంజీవయ్య గారు తెలంగాణకు వచ్చేసరికి పివి నరసింహరావు డాక్టర్ మరిసన్నారెడ్డి గారు తర్వాత పోలవరం నుండి ఆమె శంకుస్థాపన చేసినటువంటి టంగుటూ రంజీ గారు జలగం ఎంగలరావు గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేశారే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గురించి మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో షర్మిల నాకు పెద్ద కూతురు లాంటిది అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు ఏ విధంగా ఉంది అంటే అందితే అందలం ఎక్కిస్తాం లేకపోతే చండాలంగా చేస్తాం అనే విధంగా షర్మిళ గారి గురించి వైసీపీ సోషల్ మీడియాలో కూడా బహిరంగంగా బహిర్గతం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అసలు దీనిపై మీరు ఏ విధంగా స్పంది ఎంత ఎంత శత్రుత్వం ఉన్నా తోబుట్టుని వాళ్ళ సోషల్ మీడియాలో ఒకడేమో రంగీలా అంటాడు ఒకడేమో ఊర్మిళ అంటాడు ఒకడేమో సరిమిళ అంటాడు ఇంకొకడేమో సఖీల అంటాడు ఒకడేమో సరిమిళ శాస్త్రి అని వాళ్ళ సోషల్ మీడియాలో అదేందే అంటే వైఎస్ సరిమిళా శాస్త్రి అని ఒకడంటాడు అట్ట కాకుండా ఒకడే మరుసుమల్లి షరిమిళా శాస్త్రి అంట మరుసుమల్లి ఊర్మిళా శాస్త్రి అంట మరుసుమల్లి రంగీల అంట మరుసుమల్లి సకీల అంట సిగ్గుందంటారా మీకు మానవత్వం ఉందంటారా కొద్ది కన్నాను తోడబుట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంటుందన్నానా సుప్రీంకోర్టు జడ్జిమెంటుంది వాళ్ళకిష్టం వచ్చినటువంటి తల్లి పేరైనా పెట్టుకోవచ్చు తండ్రి ఇంటి పేరైనా పెట్టుకోవచ్చు ఒరే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో చదువుకోండి ఇద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత ఆ పిల్లలకి తండ్రి తల్లి ఇంటి పేరైనా పెట్టుకోవచ్చు తండ్రి ఇంటి పేరైనా పెట్టుకోవచ్చు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తారనమాట అర్థమవుతుందా అలా కామెంట్ చేయకూడదు నాన్న చాలా తప్పు కూడా అది నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు అభిమాన సంఘం అంటున్నారు ఏ చంద్రబాబు నాయుడు కొంతమంది అభిమానులు ఉంటారు సుభాష్ చంద్రబోస్కి అభిమానులు ఉంటారు నాన్న అదేవిధంగా రాహుల్ గాంధీకి అభిమానులు ఉంటారు మోడీకి అభిమానులుంటారు యోగికి అభిమానులు ఉంటారు ఎవరు అభిమానులు వాడుకుంటారు పక్కన నువ్వు విమర్శించేదానికంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నీ పరిపాలనలో నువ్వు పరిపాలనలో నువ్వు ఏం చేశావు అది చెప్పి ప్రజలు నోట్లు అడుగు గతంలో నాన్న సిపిఎస్ రద్దనడుగా చేసిండా చేయలేదు కదా పెద్ద పదం ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పిండుగా ఆడవాళ్ళందరికీ ఆడవాళ్ళు ఓట్లు చేసుకొని మోసం చేసినావుగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రెండు జాలు ఇంకెక్కువ పళ్ళ జగన్మోహన్ రెడ్డి పెద్ద మోసగాడు అనటానికి ఈ రెండు జాలు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్ పౌరుల నుంచి మొన్నటి వరకు డిసెంబర్ వరకు లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు నువ్వు సొంతంగా మద్యం వ్యాపారం చేసుకుంటున్నమాట వాస్తవమా అవాస్తవమా ఇది ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి వాస్తవం లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు డిస్టలరీలో నీ దొంగల ముఠాన్ని పెట్టుకొని వ్యాపారం చేస్తున్నట్టు మాట వాస్తవమా అవాస్తవమా ఇది చెప్పచ్చుగా కాబట్టి సమాధానం తిరిగిస్తే తీసుకోలేనటువంటి విధంగా ఉండకూడదు నువ్వు ఏమి అభివృద్ధి చేశావు ఆ దాని మాత్రం చెప్పు నేను రోడ్లు పోశాను నేను పరిశ్రమలు తెచ్చాను నేను యువతకు ఉపాధి కల్పించాను అని చెప్పి నువ్వు ఓట్లు అడగటంలో తప్పు లేదు ఎప్పుడూ ఒకడి మీద పడి ఏడవటమేనా ఇప్పుడు వాళ్ళ జెండాలన్నీ అన్నావు ఎన్ని జెండాలు వస్తే నీకెందుకు నేను ఒక సినిమా చెప్తాను సింపుల్గానా చాలా జెండాలు కలిసి వచ్చినాయి నాన్న రెండు వేల నాలుగులో నువ్వు చెప్పుకునే నీ తండ్రి నీ తండ్రి యొక్క ఎన్ని జెండాలతో వచ్చిండి మీ నాన్న సిపిఐ సిపిఎమ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరిని కలుపుకొని రాలే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు మీదకి ఇద్దానికా నువ్వు చేస్తే సంసారం ఏమిటో చేస్తే చెప్పారమా అయిపోయిందా రెండు వేల నాలుగు గురించి చెప్పినానా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఒక్కడే ఒక పక్క అయిపోయిండు మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై చావు చావులొట్టబడ్డట్టు ఆ ప్రజారాజ్యం పార్టీ ఇడిగా పోటీ చేయబట్టి రెండోసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నూట యాభై ఏడు సీట్లతోటి నూట యాభై ఆరు నూట యాభై ఏడు సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఈ జెండాలు కలవడం అనేది గతంలో ఉన్నది అర్థమవుతుందా గతంలో ఉన్నది ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతుండవు నిన్నగాక మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అర్థమైందా తెలంగాణ జాగృతి కోదండరామ్ పార్టీ అర్థమవుతుందా తర్వాత సిపిఐ పార్టీ కలిసి ఎలక్షన్లోకి వచ్చినాయి ప్రజా సంఘాలు అలయన్స్ పొత్తులనేవి ఆయా రాజకీయ పార్టీల యొక్క విచక్షణతో ఉంటుందన్నమాట అధికారం అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి ఇవ్వాలనేది అర్థమవుతుందా ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి ఇవ్వాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు జెండాలతోనే జత కట్టడమే వాళ్ళ ఎజెండా కానీ నా ఎజెండా ఏంది అంటే ప్రజల గుండెల్లో గుడి కట్టడమే ఒకవైపు ఏమో అయోధ్యలో రామ మందిరం కట్టారు ఈయనేమో ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గుడి కడతా అంటున్నారు అసలు ఏంటి ఈ గుండెల్లో గుడి కట్టడం ఏంటి ఈ జత కట్టడం ఏంటి ఆయనకి ఈ జత కట్టాలు గుడి కట్టడాలు తెలీదు ఆయనకి కోల్చడం తప్ప నిర్మించడం చేత రాదు జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా కోల్చడమే నిర్మించడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఉంటూ నిందలేస్తున్నారు అని చెప్తుంటారనమాట రెండు వేల పంతొమ్మిది ముందు నువ్వు ఎక్కడ ఉన్నావా హైదరాబాద్ మహానగరంలో కాదు నువ్వు ఉన్నది బెంగళూరు ఎల్లంక ప్యాలెస్లో కదాను ఉన్నది ఈరోజు నువ్వు చెప్తే నీతి వాక్యాలు నేర్చుకోవాలా ఈరోజు నువ్వు చేసేటటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలకి ఎస్సీ ఎస్టీల మీద మొట్టమొదటిసారి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం చూపించింది నువ్వేగా అవునా కాదా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం నేర్పించింది నువ్వేగా ఈ రాజు నీ పరిపాలనలో ఎంతమంది అశువులు బాసినారో ఎంతమంది యువత గ్రామాల్లో వదిలిపెట్టి పక్క రాష్ట్రాల్లో అమ్మా నాన్న వదిలిపెట్టి తలదాచుకుంటారో వాళ్ళు ఉసురు నీకు తగలకుండా ఖచ్చితంగా తగలద్దుగా అర్థం కాదా నువ్వు గొగ్గోలు పెడుతుండవే ఆ కోడికత్తి శ్రీనివాస్ అనే పిల్లోడు ఎస్సీ క్యాండిడేట్ కదా దళితుడు కదా ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టి నువ్వు నువ్వేవో ప్యాలెస్లో ఉండవు కదా నీ ప్యాలెస్ చుట్టూ పేదలుంటే వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టినటువంటి దుర్మార్గుడు నువ్వే మంగళగిరిలో నీ ఇంటి చుట్టూ పేదల ఇళ్ళు కూల్చేసి రోడ్లేసుకున్న గనుడు నువ్వే కదా తర్వాత నీ సొంత నియోజకవర్గం పులివెందలకు పోయి ఏ రోజు కూడా ప్రజలు యోగక్షేమాల చూడనటువంటి ముఖ్యమంత్రి నువ్వే కదా అవునా కదా ఎలక్షన్ ముందు నీ చిన్నాయిని చంద్రబాబు నాయుడు చేతులు ఇంత పొడుగు కత్తి ఒకటి పెట్టి నీ సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రను రాపిచ్చినోడు నువ్వే కదా తల చివరికి నీ ఇంట్లోనే కదా దొంగలదేవ మొత్తం బయటపడి సిబిఐ కేసులు పెట్టింది ఇంకొక చెల్లె ఢిల్లీ దాకపోయి ఢిల్లీ దాకపోయి నా తండ్రిని చంపింది ఎవరు అని యమునా నది తీరంలో ఉన్న సుప్రీంకోర్టు మెట్లిక్కి సిబిఐ ఎంకర ఎంక్వైరీ చేయించుకుంటే మొత్తం నీ ఇంట్లో ఒళ్ళేగా ఆ కేసులో తేలింది చివరికి నీ సొంత చెల్లుల్ని భయపెట్టడానికి మీ సొంత చెల్లుల మీదనే పులివెందల్లో కేసు పెట్టిన మగోనీ కదా నీ కళ్యాణము నీ చెల్లు కళ్ళ నీ చిన్న ఆయన కూతురు కళ్యాణం ఒకే కళ్యాణ మండపంలో ఒకే ముహూర్తానికి మీరు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారుగా చేసుకున్నారా లేదా తోడబుట్టిన చెల్లుళ్ళ మీదనే కేసు పెట్టిన ఘన చరిత్ర గల్ల ముఖ్యమంత్రివి నువ్వు అర్థమైందా తోడపుట్టిన అప్ప వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి ఘనమైన చరిత్ర గల్లోడి నువ్వు నీ తోడబుట్టిన చెల్లులే కదా మా అన్న నన్ను మోసం చేసిండు మా తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకు భాగం ఇలేదని రోడ్లెక్కి తిరిగితుండేది ఉండేది ఎవుడుకు దోలబుట్టిందంట తెలుసో తెలియకో చెప్పుడు మాటలున్నదే కాంగ్రెస్ని తిట్టింది మళ్ళీ పోయి కాంగ్రెస్లో కలిసింది సమాధానం నువ్వు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదట ఎంపీ అయి నువ్వు అర్థమైందా నువ్వు కాంగ్రెస్లో పుట్టినటువంటి ఒక పిలకవే ఒక మర్రి మర్రి చెట్టుకు పుట్టిన ఒక ఓడవే మీ బాగాలేదో మీరు మీరు తీల్చుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు మీ అన్నా చెల్లెలు తీసుకోండి పబ్లిక్ని అందరినీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిడతా ఉంటే పట్టానికి ఎవరూ లేరు నువ్వు ఒకటంటే రెండు అంటరు నువ్వు పద్ధతిగా మాట్లాడితే ఎవడు ఏమండవు నువ్వు పద్ధతి తప్పి మాట్లాడుతుండవు కాబట్టి నిన్ను పది అంటరు పడాలా పో అంటుంటే గమ్ముగా చూస్తా ఎవరు ఉండవు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ప్రథమ సేవకుడు ప్రజలకి సేవకుడు ప్రజల ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంతేగాని ముఖ్యమంత్రి అయితే ఎవుడికి గొప్ప ముఖ్యమంత్రి అంటే ప్రధాన సేవకుడు అందుచేత నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు కదా నీ ఫ్యాక్టరీల్లో వచ్చిన ఆదాయాలు ఏమన్నా ప్రజలకు పంచిస్తే మాట్లాడు నీ సాక్షి పీపర్కే నష్టాల్లో ఉన్న నీ సాక్షి టీవీ నష్టాల్లో ఉన్న నీ సాక్షి పేపరు నష్టాల్లో ఉన్నటువంటి నీ భారతీ సిమెంటు నీ రఘురామ్ సిమెంటు నీ సండూర్ పవర్ ప్రాజెక్టు నీ సిలికాన్ బిల్డర్సు వీటన్నిట్లో వచ్చిన ఆదాయాల ఏమన్నా ప్రజలకు పంచిపెట్టినవా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇచ్చి నువ్వు నువ్వు ప్రజలకి నీ ఆస్తిలో ఏమన్నా వచ్చిన వాహ చివరికి ఇతన కేసులు వాదించుకోవటానికి కూడా ప్రజలు సొమ్ము ఆడుకుంటున్నటువంటి పెద్ద మనిషివి నువ్వు నీ కేసులు వాదించుకోవడానికి ప్రజలు సొమ్ము వాడుకుంటున్నటువంటి పెద్ద మనిషి నువ్వు ఇవాళ ప్రచర ప్రజా ప్రజల డబ్బులతోటి సదస్సులు పెట్టుకున్న రాజకీయ పార్టీ సదస్సు దేంతో పెట్టుకోవాలా రాజకీయ పార్టీ డబ్బులతో పెట్టుకోవాలా నువ్వు పెట్టేదేమో ప్రజల డబ్బులతో సదస్సు పెట్టి దాంట్లో రాజకీయ ఉపన్యాసాలు ఇస్తుండవు రాజకీయ సదస్సు పెట్టుకోవాలంటే నీ రాజకీయ పార్టీ డబ్బులతో పెట్టుకోవాలా కానీ ప్రజల డబ్బులతో సదస్సు పెట్టుకునేది ప్రజల డబ్బులతోనే ప్రజలకి రాజకీయ ప్రసంగాలు ఇచ్చేది చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్కటంటే రెండు మాట్లాడతారు నువ్వు ఒక్కటిస్తే ఇస్తారు ఇది ప్రజాస్వామ్యము అల్టిమేట్గా ప్రజలే తీర్పు ఇవ్వాలి ప్రజలు ప్రజల్ని ఎవ్వరు ఏ మార్చలేరు నువ్వు విజయమ్మకు మాత్రమే కొడుకు కానీ రాష్ట్రానికి నువ్వు కొడుకు కాదు ఎవరు బిడ్డలకి వాళ్ళు ఉండరు బిడ్డలు తల్లిదండ్రులకి వాళ్ళ కన్న బిడ్డలు ఉండరు వాళ్ళ పొలాలు ఉండయి వాళ్ళ ఆస్తులు ఉండయి నీ మీదే ఊడి ఆధారపడి బతకటం లేదు వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతుండవు వ్యాపారం చేసుకొని వాడు వ్యాపారం చేసుకొని బతుకుతుండు కూల్ చేసుకునేవాడు కూల్ చేసుకొని బతుకుతుండ్రో నువ్వు ఒక వాళ్ళ ప్రజలందరి డబ్బుల మీద నువ్వు బతుకుతుండవు ప్రజలందరి డబ్బు మీద ఊళ్ళే బిచ్చగాడు ఏం చేస్తారు అన్ని ఇళ్ల మీద ఆధారపడి బ్రతకతాడు బిచ్చగాడు భవతి దేహి మాత అన్న అని అడుక్కుంటాడు ఇల్లుళ్ళు తిరిగి ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో నువ్వు బతకతుండవు నువ్వు తినే తిండి నువ్వు వాడేటటువంటి హెలికాప్టర్ డబ్బులు నువ్వు నువ్వు రోజు ఖర్చు పెట్టే డబ్బులన్నీ ప్రజలు ఏనో ప్రజల సొమ్ముతో నువ్వు బతకతా నువ్వు నువ్వు ప్రజల సొమ్ముతో నువ్వు బతుకుతుండవు ప్రజలకు నువ్వు ఇచ్చింది ఏమీ లేదు ప్రజల కాడ నువ్వు ఇంకా దొయ్యకుండా ఉంటే చాలు ప్రజలందరు ఆస్తిని నువ్వు దోపిడీ చేయకుండా ఉంటే చాలు ప్రజలు నీ పరిపాలన చూశారు నీ పనితనం మీద నెక్స్ట్ రిజల్ట్ రాబోతుంది కొంచెం భద్రంగా ఇకనైనా మంచి మాటలు మాట్లాడేది అలవాటు చేసుకొని ఆ బూత్ లాంగ్వేజ్ కల్చర్ ఎక్కువైపోయింది మీది బూతుల పార్టీగా మిగిలిపోద్ది నాయన దయచేసి ఇకనైనా మారు ప్రజల్ని క్షమాపణ అడిగి ఇకనైనా మారి మంచి మనసు పొంది ప్రజలకి మంచి మాటలు చెప్పు కానీ ఈ ఒక్కరి మీద పడి ఏడ్చేదానికంటే నీ ఏడుపు నువ్వు ఏడటం మంచి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పగలను మరి అయితే ఈరోజు మధుసూదన్ రెడ్డి గారి మాటల ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పదే పదే మీ బిడ్డ మీ బిడ్డ లాస్ట్కు చివరగా మీ ఆస్తిలో కూడా వాటా అడిగే విధంగా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అలానే చేస్తాడని చెప్పేసి చాలా బాగా వివరించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం